ఇప్పుడైతే మెయిన్ అయితే మనకి సిగరెట్స్ మానేయడానికి విల్ పవర్. ముందు అది ఉందంటే పేషెంట్లో వీ కెన్ స్లోలీ చాంపిక్స్ అని, అంటే ఫస్ట్ అయితే నికోటెక్స్ గమ్స్ అని స్టార్ట్ చేస్తాము. క్రేవింగ్స్ ఉన్నప్పుడల్లా నికోటెక్స్ గమ్స్ కానీ, తర్వాత వ్యానిసిలిన్ కానీ, బ్యూప్రోపియన్ కానీ, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి స్మోకింగ్ మానేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా అనుకుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది డ్రగ్స్ కాదు కాబట్టి, డ్రగ్స్ అయితే ఇమీడియట్గా మానేస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఫర్ గుడ్ ఓన్లీ. వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తుంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. బట్ స్మోకింగ్ అలా ఉండదు. స్మోకింగ్ అనేది ఈజీగా మానేయవచ్చు. దానివల్ల కొంత క్రేవింగ్స్, ఇరిటేషన్, ఇరిటబిలిటీ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. బేసిక్గా స్మోకింగ్తో మీరు ఆ కామ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో, అందరికీ కొంత స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ తగ్గి కామ్ అవుతుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ ఆల్ టెంపరీ. ఆ బీపీ తగ్గడం, అదంతా కూల్ డౌన్ అవడం, అంటే కొంచెం ఆ రిలాక్సేషన్ రావడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టెంపరీ. ఇమీడియట్లీ ఒక 5 to 10 minutes మీకు బీపీ షూట్ అవడము, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడము, యాంటీ ఆక్సిడెంట్స్ పోయి అన్ని ఆక్సిడెంట్స్ ఫామ్ అవడం, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ మనం తినే హెల్దీ ఫుడ్ ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి ఓన్లీ ఈ స్మోకింగ్లో ఉన్న బ్యాడ్ కెమికల్స్ వల్ల. సో ఇమీడియట్గా మానేద్దామని గట్టిగా అనుకోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు స్టాప్ స్మోకింగ్. అండ్ క్రేవింగ్స్ తగ్గించడానికి డ్రగ్స్ ఉంటాయి. 10 to 20 cigarettes తాగే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. 3 to 4 cigarettes తాగి మానేయాలనుకున్న వాళ్ళకి ఇంకో ట్రీట్మెంట్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ మేము ట్రీట్మెంట్ని మోడిఫై చేస్తాము. అవసరం ఉంటే ఆబ్జర్వేషన్లో కూడా పెడతాము, రెగ్యులర్ ఫాలోఅప్స్.